అధికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదం చేస్తుంది. తెలుగు రచయితల మహాసభ క్యాప్షన్ అభ్యంతరకరంగా ఉంది అని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు అనడం వివాదానికి కారణమైంది. స్వభాషను రక్షించుకుందాం, స్వాభిమానం పెంచుకుందాము అంటూ పెట్టిన క్యాప్షన్ పై జగన్ సర్కార్ నానా రభస సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే తొలి రోజు ప్రపంచ తెలుగు రచయితల మహాసభకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చి ప్రారంభ ఉపన్యాసం చేశారు. మాతృభాషపై ప్రభుత్వాలకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఐదవ ప్రపంచ తెలుగు మహాసభలో వక్తలు పరోక్షంగా జగన్ సర్కార్ పై దుమ్మెత్తి పోశారు. కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన ముఖ్య అతిథి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కాస్త ఘాటుగానే చొరకలు అంటించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండి తీరాలని, ఇది తప్పనిసరి అని అన్నారు. పరిపాలన భాష కూడా మాతృభాషగా మారాలని, న్యాయస్థానములలో తీర్పులు కూడా తెలుగులో ఇవ్వాలని, ఉన్నత సాంకేతిక విద్యను క్రమంగా తెలుగీకరించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. ఇతర దేశాల వారు తెలుగు గురించి మాట్లాడుకుంటున్నారని, మనం కూడా మన శ్వాస భాష రెండు ఆగకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. భాష శ్వాస ఈ రెండు సమానమని నేను భావిస్తున్నాను. శ్వాస ఆగిపోతే ఎక్స్పైరీ టైం అయిపోయిందని పైకి రమ్మని పిలుస్తాడు ఆయన దేవుడు. శ్వాస ఆగిపోతే, భాష ఆగిపోతే మనమెవరో తెలుసుకునేటికి అవకాశం లేకుండా పోదు. అది గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంత ఉంది. శ్వాస ఎంత ముఖ్యమో భాష అంత ముఖ్యమో. తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని, కారాగారం నుంచి భాషను విడిపించాలని ఆచార్య కొలకలూరి ఈనాక్ ప్రభుత్వాలను కోరారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా మాతృభాష ప్రాథమిక విద్య ద్వారానే జరుగుతుందని, మాతృభాష వస్తే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చని తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు తోటకూర ప్రసాద్ అన్నారు. ఆంగ్లం నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవటం అపోహ అని అన్నారు. చివరకు ఇటు తెలుగు అటు ఆంగ్లం రాని, అక్షర జ్ఞానం లేని జాతిని సృష్టిస్తున్నామా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అణు విస్ఫోటనం కన్నా ప్రమాదకరమని వక్తలన్నారు. తెలుగు జాతి ఈర్ష్యాద్వేషాలను విడనాడి ఐకమత్యంగా ఉండాలని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. చిరకాలం గుర్తుండిపోయేటటువంటి జీవన ప్రాణాలను సృష్టించే వాళ్ళం కాగలమో మీరు జాగ్రత్తగా ఈ సమయంలో ఆలోచించాలని నేను కోరుతున్నాను. మన సమాజం భిన్నమైనటువంటి కారణాల వల్ల, చారిత్రక పరిణామాల వల్ల, సామాజిక అవాంతరాల వల్ల చాలా చీలికలతో ఉన్నటువంటి సమాజం. ఈ సమాజం ఇట్లాగే చీలికలతో ఉండడం అవసరం కాదు, న్యాయం కాదు, దేశానికి మంచిది కాదు. వీళ్ళు ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఈ ఒకటి చేయగలిగినటువంటి శక్తి సాహితీమూర్తులకు రచయితలకు మాత్రమే ఉంది. ఇతర రాష్ట్రాల్లో చరిత్ర ప్రసిద్ధి పొందిన మహావ్యక్తులు ఆయా రాష్ట్రాలకు ఒక వ్యక్తిత్వాన్ని అందించారు. వారి చుట్టూ, వారి గొప్పతనం చుట్టూ అల్లుకొని ఆ రాష్ట్రాలకు ఒక వ్యక్తిత్వం వచ్చింది. మన ప్రత్యేకత ఏంటంటే ఎవరి వ్యక్తిత్వం రాకుండా చేసుకోవటం. మన తెలుగు జాతి ఒకే తాటిపై నిలిచి గొప్ప జాతిగా పేరు కాంచాలనేటటువంటిది నా కోరిక. ఇదిలా ఉంటే ఓవైపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్న సమయంలోనే ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు ఈ మహాసభల నినాదంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలుగు భాషకు, తెలుగు వారి స్వాభిమానానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా అధికారులకు ఆహ్వానం లేకపోవటం ఏంటని అన్నారు. ఇవి టీడీపీ పార్టీ ప్రపంచ తెలుగు మహాసభలు అంటూ విమర్శించారు. మనుగడ ఉండదు అని చెప్పని శాపనార్థాలు పెడుతున్నట్టుగా ఉంది నాకైతే పరిస్థితి. తెలుగు భాషకు వచ్చిన ఇబ్బంది ఏంటి, తెలుగు వారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి చెప్పండి. ఇది కరెక్ట్ కాదు. ఇదేంటంటే పూర్తిగా తప్పుదోవ పట్టించడం. ఈ తప్పుదోవ పట్టించే క్రమంలో ఇంకొక క్లారిఫికేషన్ కూడా ఏంటంటే, అనేక మంది రచయితలు ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తున్నారు, ఏమిటండి ఇది ప్రపంచ తెలుగు సభలు అన్నారు, మరి ప్రభుత్వ ప్రతినిధులకు కానీ లేకపోతే అధికార భాషా సంఘం ప్రతినిధులకు కానీ, తెలుగు అకాడమీ ప్రతినిధులకు కానీ, గ్రంథాలయ సంస్థ ప్రతినిధులకు కానీ, ఇవాళ ఎవరికి కూడా ఏం సంబంధం లేదా. మొత్తం మీద తెలుగు రచయితల మహాసభలను సైతం జగన్ సర్కార్ వివాదాస్పదం చేసే ప్రయత్నం చేసింది.